కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్. యాదగిరిగుట్ట పట్టణంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం యాదగిరిగుట్ట పట్టణంలోని సౌభాగ్య రిసార్ట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మొదటగా రాయగిరి నుండి బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలతో బైక్ కార్లతో ర్యాలీగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అధికారులు బీజేపీ రథసారథి బండి సంజయ్కి ఘనస్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు. అనంతరం కొండ కింద సౌభాగ్య రిసార్ట్లోని రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గంతో మాట్లాడారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నది. ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు రైతు వ్యతిరేక ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన దేశంలో మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రైతులకు ఇబ్బంది కావద్దు, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని ఒక విధానంతో, ఒక నిరాంతో, ఒక ఆలోచనతో అనేక విధాలుగా రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న తెలుసు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకులు పెరిగినప్పుడు కూడా ఇదే డిఏపీ ధర, డిఏపీకి సబ్సిడీ పెంచి 500 రూపాయల నుంచి 1200 రూపాయల సబ్సిడీ పెంచి ఈ రైతులను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వం భారతీయ జనతా పార్టీ. రైతు సమ్మాన్ కిసాన్ సమ్మాన్ పేరు మీద ఇప్పటికి 5 దఫాలుగా రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అనేక సంక్షేమకరమైన ప్రవేశపెడుతున్నారు రైతులు, కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా ఇప్పటి వరకు కూడా అనేక ఆందోళనాత్మక కార్యక్రమాలు చేపట్టడం, ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, మాకు ఆపద వస్తే, మా కష్టం వస్తే మా లోపల భరోసా అనిపిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మా సమస్యల మీద ఆందోళన చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద రైతు గాని, ఏ ఒక్క రైతు కుటుంబం గాని ఆకలితో అలమడించదు, ఏ కష్టం పడదు, ఏ ఇబ్బంది పడదు. ప్రతి భారతీయ జనతా కిసాన్ మోర్చా కార్యకర్త రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతగా గుర్తించి మీరు వెంటనే క్షేత్రస్థాయిలో పనిచేయండి, ప్రతి రైతు కుటుంబానికి కలవండి, రైతులు ఆదుకునే ప్రయత్నం చెప్పి నడ్డా గారు పిలిపించిన తర్వాత మీరందరూ కిసాన్ మోర్చా నాయకులు, కిసాన్ మోర్చా కార్యకర్తలందరూ కూడా మీ కుటుంబాలను పక్కకు పెట్టి, మీ కుటుంబాలను పక్కకు పెట్టి వాళ్ళు అనేక కొనుగోలు కేంద్రాలు మీరు పర్యటించారు, కొనుగోలు కేంద్రాలు రైతులను ఆదుకున్నారు, కొనుగోలు కేంద్రాలు రైతులకు మాస్కులు ఇచ్చారు, కొనుగోలు కేంద్రాలు రైతులకు చెప్పులు కొనిచ్చారు, చివరకు కొనుగోలు కేంద్రాలు రైతులకు వాళ్ళ శానిటైజర్స్ ఇచ్చారు, కొనుగోలు కేంద్రాలు రైతులను సందర్శించి పర్యటించి వాళ్ళకు మందు గోలు ఇచ్చారు. అనేక మంది కిసాన్ మోర్చా కార్యకర్తలు ఈ సేవ చేసే క్రమంలో ఆసుపత్రి పాలేరు, కొంతమంది కార్యకర్తలు పోడగొట్టుకున్నాం మనం. కానీ ఏ పార్టీ రాలేదు తెలంగాణ రాష్ట్రంలో. రైతుల గురించి ఆలోచించే పార్టీ అంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఇంకా పండాలు ఇచ్చిన వాళ్ళకు సెంటిమెంటల్ పక్క పెట్టి ఇలా వాళ్ళందరూ ఇచ్చారు. కనీసం వాళ్ళ కూడా ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది మాకు శోభకు చెప్తున్నది, ఈ జిల్లాలో ఈ జిల్లాకు లభించిన నీళ్లను ఈ జిల్లాకు లభించకుండా పక్క జిల్లాలు దోపిడీ చేస్తున్నట్టు, నీళ్ళ దోపిడీ జిల్లాలు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కాదు, ఈ జిల్లాలో నీళ్ళు దోపిడీ జరుగుతున్నది. ఈ మేమనుకున్న ప్రజాప్రతిలు ఇలా వాళ్ళతో కుమ్మక్కి మమ్మల్నే మోసం చేస్తున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం గురించి మేమే ఆలోచిస్తామని చెప్పి ఇప్పటికే మా శోభకు చెప్తా ఉన్నది. దాని మీద ఆందోళన చేస్తే భారతీయ జనతా పార్టీ కనుక అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, నీ అరెస్టకు నీ లాఠీ దెబ్బలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అనేక 2 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి పనిచేస్తారు. అనేక మంది కార్యకర్తలు జైల్లో పోతున్నారు. సిర్పూర్ కాగజాలో హరీష్ రావు భారతీయ జనతా పార్టీ నాయకుడు పోలు పూల కోసం ఆందోళన చేస్తే దాదాపు 2 నెలల పాటు జైలు పెట్టే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఖమ్మంలో రైతులకు బేడి చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.
గుర్రపోతుండలో పేద రైతుల కోసం ఉద్యమం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నెల రోజుల పాటు లాఠీ దెబ్బలు కొట్టి నడుములు విడగొట్టి కాళ్ళు చేతులు కొట్టి నెల రోజుల పాటు పేద రైతులను పేద ఎస్టీ రైతులను జైల్లో పెట్టే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మేము అరెస్టులకు చీలకు భయపడి కార్యకర్తలు కాదు, అరే నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ జిల్లాలో కూడా అనేక భారతీయ జనతా